తెలంగాణ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ఇప్పుడు సెంటర్ పాయింట్ డిస్కషన్గా సాగుతున్న పేరు వైఎస్ షర్మిల. తాను తెలంగాణ కాంగ్రెస్తో పొత్తుకు సిద్ధంగా ఉన్న విలీనం పైన అయితే ఎటు తేల్చుకోలేకపోతున్నారు. కర్ణ బెంగళూరుకి వెళ్ళి అక్కడ కీలకమైన ఇప్పుడు డికే శివకుమార్తో చర్చలు జరిపొచ్చారు. అండ్ తాజాగా రాహుల్ గాంధీ గారు ఖమ్మం వచ్చినప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పొత్త విలీనమ దాని మీద ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పి కూడా అక్కడ కాంగ్రెస్ నాయకులు అయితే అనుకున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా రేవంత్ రెడ్డి వర్గం అయితే షర్మిల కాంగ్రెస్ లేకొస్తే నష్టం లేదు, కానీ ఆమె సేవలు ఏపీలోనే వినియోగించుకోవాలి, వాళ్ళన్న వల్ల కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది కాబట్టి ఆ నష్టాన్ని మళ్ళీ షర్మిలతో పూడ్చుకుంటే సెంట్రల్లో కూడా కాంగ్రెస్కి ఏపీ బలం అనేది కలిసి వస్తుంది అని చెప్పి వాళ్ళు వాదిస్తూ ఉన్నారట. షర్మిల మాత్రం, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రాజకీయాల్లోనే ఉంటాను, ఇక్కడికి సేవ చేయాలనే పార్టీ పెట్టాను అని చెప్పి ఆమె అయితే దీని మీద చాలా స్ట్రిక్ట్గానే ఉన్నారట. అండ్ తాజాగా కేవీపీ రామచంద్రరావు గారు కూడా షర్మిల కాంగ్రెస్లోకి వస్తుంది అని చెప్పి ఆయన ప్రకటన చేశారు. అండ్ షర్మిల తాజాగా వెళ్ళి తెలంగాణ సీనియర్ నాయకుడు జానారెడ్డి గారితో వెళ్ళి చర్చలు జరిపొచ్చారు. కాంగ్రెస్ హైకమాండ్ ఏమో ఆమెను ఏపీలో కూడా ఆమె సేవలు ఉపయోగించుకోవాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తుంటే షర్మిల మాత్రం ఖరాఖండిగా నో చెబుతున్నారట. అయితే మధ్య మార్గంగా బెంగళూరుకు చెందినటువంటి అదే కర్ణాటకకు చెందిన డికే శివకుమార్ మొదట షర్మిలనైతే ఎలాంటి కండిషన్స్ లేకుండా కాంగ్రెస్లోకి ఆహ్వానిద్దాం, అండ్ షర్మిల కూడా ఎలాంటి కండిషన్స్ లేకుండా కాంగ్రెస్లోకి రండి, వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అవసరాలను ఉద్దేశించి మీరు పని చేస్తురు అని చెప్పి అయితే ఆయన మధ్య మార్గంగా ఒక మాట చెబుతున్నారు. మధ్య మార్గంగానే ఉంది, వచ్చిన తర్వాత ఎక్కడ వాళ్ళు ప్రయోగిస్తారు అని తెలిసిన విషయమే కదా అని డికే శివకుమార్ చెబుతున్నారట. ఈ క్రమంలో అండ్ మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఖమ్మం పర్యటన తర్వాత గన్నవరంలో ఏపీ కాంగ్రెస్ నాయకులు 20 నిమిషాల సమావేశం, ఆ తర్వాత కాంగ్రెస్లోని ఒక స్థాయి నాయకులు కూడా షర్మిల కాంగ్రెస్లోకి వస్తుంది, ఏపీలో ఆమె సేవలు ఉపయోగించుకుంటున్నాము అని చెప్పి మీడియాలకు సమాచారం ఇస్తూ ఉంటే షర్మిల అయితే నేరుగా కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతోనే మాట్లాడినట్లుగా సమాచారం. నేను తెలంగాణకే పరిమితం అవుతా, ఏపీ రాజకీయాలకు ముడిపెట్టి నన్ను ఆ దిశగా లాగకండి, ఇదైతే వెరీ క్లియర్. తెలంగాణ రాజకీయాల్లోనే ఉంటాను, ఏపీ రాజకీయాల్లోకి అయితే వెళ్ళను అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పెద్దలతోటే ఆమె మాట్లాడినట్లుగా కూడా సమాచారం. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎలాంటి ట్రిక్స్ ప్లే చేస్తుంది, షర్మిలతో తెలంగాణలో పొత్తు పెట్టుకుంటే 18లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకొని నష్టపోయాం, అది బీఆర్ఎస్కి అప్పుడు అస్త్రమైంది, ఈసారి మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్లో ఊపు వచ్చింది, అటువంటి మళ్ళీ షర్మిలతో పొత్తు పెట్టుకుంటే బీఆర్ఎస్కు మళ్ళీ ఆయుధం ఇచ్చినట్లు అవుతాం, పొత్తు వద్దు విలీనం చేసుకొని ఏపీలో ప్రయోగించాలి, ఏపీలో ఆమె సేవలు ఉపయోగించుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి వర్గం అయితే పట్టుబడుతూ ఉందట. ఇటువంటివి ఏవీ లేదు, మీరు ఏదైనా కనుక ఒక క్లారిటీ ఇప్పుడే ఇచ్చేయండి తొందరగానే, ఏపీలోకి వెళ్ళను అని చెప్పైతే ఖరాఖండిగా షర్మిల చెప్పినట్లుగా అయితే సమాచారం. మరి కాంగ్రెస్ నిర్ణయం ఎలా ఉంటుందో, ఇప్పుడు సరే అని చెప్పి ఆ తర్వాత అవసరాల దృష్ట్యా ఏపీలోకి వెళ్ళండి అని కాంగ్రెస్ అంటే అప్పుడు షర్మిల పరిస్థితి ఏంటో, ఈ అన్ని ప్రశ్నలకు ఇప్పటికిప్పుడు సమాధానం అయితే దొరకట్లేదు. కానీ బట్ కాంగ్రెస్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వాళ్ళ సొంత సిస్టర్ షర్మిల గారినే ప్రయోగించాలని చెప్పి కొందరు హైకమాండ్ పెద్దల దగ్గర గట్టిగా ఎగదోస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి షర్మిల అయితే చాలా గట్టిగానే నో చెబుతూ ఉన్నారట. మరి కాలం ఎలాంటి ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇస్తుందో, ఏ నావను ఏ తీరం చేరుస్తుందో చూద్దాం.